अंदर की नमस्कार वेलकम टू आर तेलुगु सर मी चोप्पदंडी नियोजकवर्गम लो डबल बेड्रूम्स गुरिंची विवरण कोंचेम मा कोसम ई नियोजकवर्गम लो ग्राम स्थाई कार्यकर्ता तो समन्वय लोपम जरिगिंदनि अप्पटिलो वच्चिंदि जनाल आलोचन दान्नि मीरेमंटारु सर మీ దగ్గర వాళ్ళు అంటే మీకు సన్నిహితులే కావచ్చు రిలేటివ్స్ ఏ కావచ్చు మాకు కూడా పనులు చేయట్లేదు ఆ నీటి వరకే అభివృద్ధి ఆగిపోయిందని ప్రతిపక్షాలు అనుకుంటున్నారు మరి దానికి మీరు ఏమంటారు సార్ సార్ ఒక పథకానికి ఖచ్చితంగా వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి లంచం తీసుకొని కార్యకర్తలు పని చేయరు అంటున్న సమాజంలో మీరు వచ్చి ఇచ్చినోళ్ళకి గానీ లంచం ఇచ్చినోళ్ళు లంచం తీసుకున్నోళ్ళు ఖచ్చితంగా జరిమానా విధించాలి అనే నాయకులు ఎక్కడ కూడా లేరు మీరు అది మొదలు పెట్టారు దాని మీద మీ స్పందన ఏంది సార్ ఇప్పటికే అమ్మా కేసీఆర్ గారి ఆశయాన్ని నెరవేర్చాలి ప్రైవేట్ స్కూల్లో ఒక పెట్టి మీరు లాస్ అయ్యారని కొంత వరకు వినిపించింది మరి అంతగా కూరుకుపోయిన మనిషి ఇట్లా ఇంత పెద్దగా ఇల్లు ఎలా నిర్మించుకున్నారని చాలా మందిలో ఆలోచన మొదలైంది వాళ్ళకు మీరు చెప్పే సమాధానం ఏంటి సార్ ఒక దళితుడు మంచి బట్టలు వేసుకున్నా సార్ కామెంట్ చేస్తారు మంచి కార్ కొనుకున్నా కామెంట్ చేస్తారు 15 ఏళ్ల కింద మంజూరైన ఇండ్ల స్థలాలు ఇప్పుడు కార్యక్రమం చేసి శంకుస్థాపన చేసిండు ఆయన ఖాతాలో వేసుకున్నారని ప్రతిపక్షాల గురించి ఆరోపణలు ఉన్నాయి దానికి మీరు ఎట్లా స్పందిస్తారు సాధగాని లీడర్లు ఆనాడు అయినరు గనక చాదగాని దద్దమ్మలు వాళ్ళకొక కేసీఆర్ గారు మీ గురువు మీ ఆరాధ్య దైవం వారికి అత్తగారి నియోజకవర్గం అలాగే బోయినపల్లి సంతోష్ కుమార్ గారికి పుట్టిన నియోజకవర్గం ఇట్లాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కత్తి మీద సాము లాంటిది మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ శోభక గాలన్న సైన్యం మీ మీద భౌతిక దాడికి పాల్పడ్డారు అని అది ఎప్పుడు ఎందుకు సార్ అలాంటి సందర్భం ఏంటి ఇంకా మాట్లాడకపోతే బాగుంటది కానీ సార్ మీరు నిజాయితీ పరుడని పేరు సంపాదించుకున్నారు మేబీ దాని వల్లనే మండలంలో ఉన్న నాయకులు మీ క్యాంటీగా ఉన్నారు టికెట్ రాకుండా చేసిన వాళ్ళే తర్వాత సార్ దగ్గరికి వచ్చి బొకేలు ఇచ్చారని బయట ఒక టాక్ ఉంది దాని మీద మీరు ఎట్లా సార్ మీరు చెప్తే మీరు అన్న బీఫామ్ ఇస్తారా నాకు ఒక ఉస్మానియా విద్యార్థిగా మేడిపల్లి సత్యం మీకు పోటిలో ఉన్నారు మరి ఈసారి మీరు ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం మీ వైపే ఉందని అనుకుంటున్నారా 100% ఉంది మరి చెప్పిన ఆ పేరు ఎక్కడ ఈసారి అయితే డిపాజిట్ రాదు